ఎప్పుడైతే మీరు 1 అవర్ ఎక్సర్సైజ్ అరియో అంటే యోగా చేస్తారో, సో ఒకవేళ మీరు ఫుడ్ ఇంటేక్ లెవెల్స్ జనరల్గా కూడా యాస్టీస్ ఫాలో అయ్యారు అంటే మళ్ళీ మీరు యోగా చేయడం ద్వారా తగ్గుతూ ఉంటుంది. సో ఆఫ్టర్వర్డ్స్ సో మీకు బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. సో మీరు ఇన్ కేస్ మీరు ఏ డాక్టర్ని సజెస్ట్ చేసినా కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి అని అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నవేడేస్ బాడీకి కూడా ఒక స్ట్రెంగ్త్, స్టామినా, ఫిట్నెస్ అనేది అవసరం. సో అవి పెరగాలి, బాడీ స్టిఫ్ రాకుండా ఉండాలి అంటే అది ఎక్కువగా ఎక్సర్సైజ్ కాబట్టి అందులో ద బెస్ట్ వే యోగాకి కాబట్టి యోగా అనేది 1 అవర్ చేయండి. సో మీరు జిమ్ చేసే అలవాటు ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది, లేదా అనుకుంటే యోగా చేసే అలవాటు ఉంటుంది. వీఆర్ ప్రమోటింగ్ ఓన్లీ ఫర్ యోగా. ఎందుకు అంటే యోగా అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయొచ్చు. సో వీళ్ళకి వాళ్ళకి స్పెసిఫిక్గా అని ఏమీ ఉండదు. చిన్నపిల్లల నుంచి ముసలితనం వరకు కూడా చేసే క్యాపబిలిటీ యోగాసనాస్కి మాత్రమే ఉంటుంది కాబట్టి, సో యోగా అనేది ఎవరైనా చేయొచ్చు వాళ్ళ యొక్క కండిషన్కి తగినట్టు. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా 1 అవర్ అట్లీస్ట్ మీరు చేసుకోండి. 45 మినిట్స్ అండ్ ఫిజికల్ స్టామినాకి మీరు ఉపయోగించిన 15 మినిట్స్ స్పాన్ యూ హ్యావ్ టు గివ్ అన్ మెంటల్ పీస్ ఆఫ్ మైండ్. సో ఆ యొక్క 15 మినిట్స్ స్పాన్ ఏంటి అంటే మీకు ఈవినింగ్ 4 to 4:30 ప్రాణాయామ క్లాస్ రన్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏదైతే బేసిక్ ప్యాటర్న్ లెర్న్ చేస్తూ ఉంటారో సేమ్ ద థింగ్ మీ యొక్క ఆ యొక్క ప్రాణాయామాన్ని ఆ 15 మినిట్స్ స్పాన్లో మీరు ఉపయోగించుకోండి. సో ఫిజికల్గా అండ్ మెంటలీ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా విల్ పవర్ గెయిన్ చేసుకుంటూ ఉంటారో, సో హోల్ ద బాడీ మీ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఏమాత్రం ఫిజికల్ స్టామినా లేకుండా మెంటల్ స్టామినా ఉన్న బాడీ కొలాప్స్. సో మెంటల్ స్టామినా లేకుండా ఫిజికల్ స్టామినా ఉన్న ఎవ్రీథింగ్ అంటే ఏది కూడా ఒకటి డౌన్ అయినా కూడా మనకి బాడీ కొలాప్స్ అవుతుంది కాబట్టి, సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనేదర్ యోగా ద్వారా ఆన్ ప్రాణాయామ ద్వారా. సో ఆన్ యువర్ డే టు డే లైఫ్ సో 1 అవర్ అట్లీస్ట్ హ్యావ్ టు డూ యోగా. సో ఫైనలీ మీకు బరువు తగ్గడానికి, బీపీ కంట్రోల్ అవ్వడానికి, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, ప్లస్ కార్డియోవాస్కులర్ అంటే గుండెకి సంబంధించిన ఏ డిసీజెస్ ఉన్నా అవి కంట్రోల్ అవ్వడానికి, ప్లస్ మీకు ఏదన్నా కండరాలు నొప్పులు ఉన్నాయి, నమ్నెస్ థిమ్నెస్ అంటే బాగా నమ్నెస్ ఎక్కువగా ఉంటుంది, థిమ్మెర్లు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి, లంబార్ పెయిన్ అంటే మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, లేదా యాంకిల్ పెయిన్ ఉన్నా, హెడ్ఏక్ ఉన్నా, మైగ్రేన్, సైనసైటిస్, ఇంకా చెప్పాలంటే నిద్ర లేకపోవడం, బాగా స్ట్రెస్, డిప్రెషను, బాగా అడిక్షన్ టైప్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలన్నిటికీ న్యాచురోపతి ద్వారా పరిష్కారం అనేది ఉంటుంది. సో త్రూ డైట్, ఎక్సర్సైజ్ అండ్ ట్రీట్మెంట్స్ ఈ 3 వేస్లో ఎక్కువగా మీకు బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు నేచర్కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఫ్రీ ఎయిర్ అంటే ఆక్సిజన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మీకు మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ కామ్ డౌన్ కాబట్టి సో ఈజీగా బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో న్యాచురోపతి సిస్టమ్ ఈస్ ద బెస్ట్ ఫర్ రిలీవింగ్ అంటే మనకున్న డిసీజెస్ని రిలీవ్ చేయడానికి ఏదైనా ఉంది అంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ అన్నమాట. అందరూ ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.